చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు ఫైల్ చేయడంలో ఏపీసీఐడి ప్రధాన పాత్ర మాత్రం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారిదే. అనుమానం అక్కర్లేదు ఇందులో. ఎందుకనంటే తాను బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి వేరే ఏ సమస్య మీద ఆమె కాన్సన్ట్రేట్ చేయలేదు, ఏ సమస్య మీద ఆమె నిరసన వ్యక్తం చేయలేదు. లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళారు, ఆడేది 2 బాటిల్ పగలు కొట్టారు, లిక్కర్ షాపుల మీద మీడియా సమావేశాలు పెట్టారు. దీని ఓనర్ ఎవరు, దాని ఓనర్ ఎవరు, ఇది ఎట్లా అనుమతులు ఇచ్చారు, అది ఎట్లా అనుమతులు ఇచ్చారని చెప్పి ఆమె ఈ సబ్జెక్ట్ రోజు మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. అంతేకాదు ఢిల్లీకి వెళ్ళారు, సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ని కలిశారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కలిశారు, దీని మీద సిబిఐ ఈడీ విచారణ కానీ జరగాలని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇచ్చేసి వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఈమె స్టార్ట్ చేసేసరికి ఇటు సైడు అధికార పార్టీ వైపు నుంచి కూడా దాని మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేసినట్లున్నారు. కాన్సన్ట్రేట్ చేసి ఈ బీర్లు, ఈ మందులు ఏంటి, లిక్కర్ ఏంటి, ఎప్పుడు ఎక్కడ అనుమతులు ఇచ్చారు, ఓనర్ ఎవరు, గేనర్ ఎవరు, మొత్తం ఈ విషయాలన్నీ కనుక బయట పెట్టాలి. అరే మనకు సంబంధం లేని విషయాల్లో వీళ్ళు మన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారని, దాని మీద ఒక విధమైన ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మొత్తం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ దందా, అప్పుడు తెరిచినటువంటి డిస్టిలరీలు కొన్ని గవర్నమెంట్ గోతాను ఏ విధంగా మూసేశాయి, టీడీపీ నాయకులకు వాళ్ళ బంధువులకు అప్పుడు ఏ విధంగా ఫేవర్ జరిగించారు, ఎన్ని బ్రాండ్లు 5 సంవత్సరాలు 254 బ్రాండ్లు రిలీజ్ అయ్యాయి, ఎన్ని బ్రాండ్లు రిలీజ్ అయ్యాయి, ఈ అన్ని వివరాలతోటి రెడీగా సిద్ధం చేసి పెట్టుకున్నారు పరంజమా అంతా. ఈ క్రమంలో కొన్ని కంపెనీస్కి అక్రమంగా లైసెన్సులు ఇచ్చారని, కొన్ని దగ్గర ముడుపులు తీసుకున్నారని ఈ వివరాలు ఇంకా విచారణ చేసి అన్నీ తెలుస్తూ పోతాయి. అవన్నీ బయటకు వచ్చి చంద్రబాబు గారి మీద కేసు ఫైల్ చేశారు. సో ప్రధాన పాత్ర పురంధరేశ్వరి గారికి ఆమె క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆమె పాత్ర ఇందులో చాలా ప్రధానమైనది. సో ఆమె ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. అండ్ అదే సమయంలోనే పురంధరేశ్వరి గారికి నా డిమాండ్ కూడా ఏంటి అంటే, లేదంటే నా సూచన సలహా కూడా ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే, మరి ఇప్పుడు పురంధరేశ్వరి గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి హయాంలో లిక్కర్కి సంబంధించి అనుమతులు ఇచ్చిన అక్రమాలు కావచ్చు, కొందరికి ఏ విధంగా ఫేవర్ కలిగించారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు అధికార పార్టీని రిలీజ్ చేసింది కదా, మరి ఆమె ఒక బీజేపీ అధ్యక్షురాలిగా, ఒక విపక్ష పార్టీ నాయకురాలిగా, మరి ఈ డీటెయిల్స్ అన్నీ పట్టుకొని మళ్ళీ సెంట్రల్కి వెళ్ళి దాని మీద సిబిఐ ఈడీ విచారణ కావాలి అని చెప్పి డిమాండ్ చేయాలా, అంటే ఆమె డిమాండ్ చేస్తారా? చెయ్యాలి. ఒకవేళ ఆమె లిక్కర్ మీద ఇన్ని రోజులు చేసిన ఆరోపణలే నిజమైతే, ఇన్ని రోజులు ఆమె చేసిన హంగామా అంతా కూడా అందులో కనుక జెన్యునిటీ ఉంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి కాబట్టి పురంధరేశ్వరి గారు ఆ వివరాలన్నీ తీసుకొని మళ్ళీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సిబిఐ ఈడీ విచారణ జరిపించండి, చంద్రబాబు నాయుడు గారి మీద బయటకు వచ్చినటువంటి ఆ లిస్టుకు సంబంధించి, ఆయన అక్రమంగా అనుమతులు ఇచ్చారనే దానికి సంబంధించి, ఆయన వాళ్ళ నాయకులకు ఫేవర్ చేశారనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద కేసు పెట్టింది. సో ఇప్పుడు మీరు దాన్ని సిబిఐ ఈడీతో విచారణ చేయించండి అని చెప్పి పురంధరేశ్వరి గారు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఆ విధంగా డిమాండ్ చేయాలి. అట్లా కనుక డిమాండ్ చేస్తే అప్పుడు ఆమె లిక్కర్ ఇష్యూ మీద నిజంగానే ఫైట్ చేసినట్లు భావించాల్సి ఉంటుంది. కాదుకూడదు, చంద్రబాబు గారి మీద ఫైల్ అయిన లిక్కర్ కేసు గురించి ఆమె కనుక మౌనంగా ఉంది అంటే, ఇప్పటి వరకు ఆమె చేసిన లిక్కర్లు అది ఇది అని చెప్పి ఏదైతే 2 ప్రెస్ మీట్లు 4 లిక్కర్ బాటిల్ పగలగొట్టే ఒక ఎపిసోడ్ నడిపించారు, అదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ చేసే ఉద్దేశంతో మాత్రమే అలా చేశారు అని చెప్పి ఎవరైనా భావించే అవకాశం ఉంటుంది. సో అలా భావించకూడదు అంటే చంద్రబాబు హయాంలో బయటపడ్డ లిక్కర్ అక్రమాల మీద వెళ్ళి కేంద్ర హోంశాఖకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, సిబిఐ ఈడీ విచారణ కోరాలి.